హైదరాబాద్లో వరదలు వస్తే అది జాతీయ విపత్తుగా పరిగణించాల్సిన కేంద్రం స్పందించకున్నా 6,67,000 మందికి ఇంటింటికి 10,000 రూపాయల చొప్పున మేము ఆదుకునే క్రమంలో మనకు చేయితనీయకుండా చేసిన బీజేపీ ఇంకోవైపు ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఆ సహాయాన్ని కూడా వరద సహాయాన్ని కూడా ఇవ్వకుండా ఆపడం అనేది బీజేపీకి పేదవాళ్ల పట్ల ఎలాంటి ప్రేమ ఉంది అది రాజకీయ లబ్ధి కోసం అనేది దీని ద్వారా రుజువు అవుతుంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలందరూ దీన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవ్వరూ అడగకున్నా ఎవరు మాకు ఇది కావాలని వరద సహాయం అంటే ఏదో 1,000, 2,000 లేకపోతే నిత్యావసర వస్తువులే ఇస్తారు కానీ ఇంటింటికి పిలిచి 10,000 రూపాయలు ఇవ్వడం అనేది 5,00,000 మంది అని అనుకొని ఇస్తే ఇంకా ఎక్కువ మంది మరి చాలామంది మరి మీ సేవ ఈ సేవలో అప్లై చేసుకుంటే 6,67,000 మందికి ఇప్పటివరకు మేము సహాయాన్ని అందిస్తే ఇంకా కొంతమంది ఇవ్వాలి అని చెప్పి క్యూలో నిలబడ్డ క్రమంలో అది ఆపాలని చెప్పి దాన్ని అడ్డుకోవడం అనేది బీజేపీ వాళ్ళ నీచ సంస్కృతి లేకపోతే పేదవాళ్ల పట్ల వాళ్లకు ప్రేమ లేదనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రజలందరూ దీన్ని గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ వరద సహాయం చేద్దామంటే కూడా ఇవాళ దసరా పండుగ వచ్చింది, వాళ్ళ ఇండ్లు పోయినాయి అనే దాని మీద సహాయం చేస్తే దాన్ని కూడా బురదరాధిక్యం చేశారు. ఇవాళ మీ సేవా సెంటర్ల ద్వారా అప్లై చేసుకుంటే డబ్బులు ఇస్తామంటే కూడా ఇవాళ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేసి దాన్ని కూడా ఆపడం జరిగింది. ఇవాళ పేదల వాళ్ళ పొట్టలు కొట్టే కార్యక్రమం ఇవాళ ప్రధానంగా బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీ చేస్తూ ఉన్నాయి. ఇలాంటి చర్యలు మానుకోవాలా? ఇవాళ దుష్ప్రచారాలు చేసుకుంటూ ఇవాళ బీజేపీ పార్టీ చేస్తూ ఉంది, మంచి చేయాలి. ఇప్పటి వరకు మీరు అధికారంలోకి వచ్చి ఒక్క మంచి పనైనా చేసినరా చెప్పండి? లేదు, మీరు చేయరు, చేసేటోళ్లకు అడ్డంకులు కల్పిస్తారు ఈ బీజేపీ పార్టీ వాళ్ళని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.